హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అయాన్ ఎక్స్చేంజ్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఇంతకుముందు చేసిన వీడియోస్ లాగే ఈ వీడియోలో కూడా నేను ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ డిస్కస్ చేస్తాను ఫస్ట్. అండ్ బిజినెస్ మోడల్ యొక్క ఇది సస్టైనబుల్ బిజినెస్ మోడల్, ఈ బిజినెస్ మోడల్కి విజన్ గోయింగ్ హెడ్ ఫ్యూచర్లో విజన్ ఉందా లేదా అనేది నేను డిస్కస్ చేస్తాను. సో అది ఇంపార్టెంట్. సో బిజినెస్ మోడల్, ఆ తర్వాత ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ థర్డ్ వచ్చేసి ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ ఫైనాన్షియల్స్ లివరేజ్ ఎలా ఉంది కంపెనీకి, ఈ కంపెనీ యొక్క డెట్ పొజిషన్స్ ఏంటి, ఈ కంపెనీ యొక్క క్యాష్ పొజిషన్స్ ఏంటి, అండ్ గోయింగ్ హెడ్ ఫ్యూచర్లో ఈ కంపెనీ ఎక్స్పాండ్ అవ్వాలంటే దీని యొక్క ఇంటర్నల్ అక్రూవల్స్ ఇవన్నీ సఫిషియెంట్గా ఉన్నాయా లేదా అనేది థర్డ్ డిస్కస్ చేద్దాం. అలాగే ఫోర్త్ ఈ కంపెనీ యొక్క మిగతా డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాను. సో ఈ కంపెనీ యొక్క స్టెప్స్ ఏంటి, గోయింగ్ ఫార్వర్డ్ ఈ కంపెనీ స్టెప్స్ ఏంటి, ఎలాగ ఈ కంపెనీకి రెవెన్యూస్ జనరేట్ చేస్తుంది అనేది. అండ్ ఫిఫ్త్ దీని యొక్క కాంపిటీటర్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. అలాగే మనం ఫిఫ్త్ లాస్ట్ పాయింట్ వచ్చేసి వాల్యుయేషన్స్. సో వాల్యుయేషన్స్ గురించి కూడా కొద్దిగా మాట్లాడతాను. ఓకే, సో అండ్ టెక్నికల్ అనాలిసిస్ కూడా చేద్దాం ఈ కంపెనీ గురించి. ఓకే, సో ఇది ఈ వీడియోలో నేను కాంప్రిహెన్సివ్గా డిస్కస్ చేయబోతున్నది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనేది నా అభిప్రాయం. ఓకే, సో ఇక్కడ నేను వేరియస్ వీడియోస్ చేయడం జరిగింది, ఫండమెంటల్స్ మీద, టెక్నికల్స్ మీద, అలాగే ఫైనాన్షియల్ అనాలిసిస్ మీద. ఓకే, సో చాలా వీడియోస్ నేను చేశాను. సో అవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను 3 డాక్యుమెంట్స్ మెయిన్గా నేను మీకు తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒకటేమో మనకి ఎప్పుడు నేను చెప్తాను మీకు కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ క్లియర్గా అండర్స్టాండ్ అవ్వాలంటే, సో ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్, అలాగే దీని యొక్క యాన్యువల్ రిపోర్ట్, అలాగే దీని యొక్క లేటెస్ట్ కాన్ఫరెన్స్ కాల్ రిపోర్ట్. ఓకే, సో ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఆల్రెడీ ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్, అలాగే ఈ కంపెనీ యొక్క కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ టెలిగ్రామ్ ఛానల్ ఇది థింక్ ఈక్విటీ ప్రీమియం ఛానల్. ఇందులో ఎవరైతే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఛానల్ ఈ ప్రీమియం ఛానల్లో వాళ్ళకి నేను ఈ యొక్క ఛానల్ క్రియేట్ చేశాను. సో దట్ నా లెర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి షేర్ చేయడానికి. సో ఇక్కడ నేను ఆల్రెడీ అయోనిక్ ఎక్స్చేంజ్ గురించి ఇంతకుముందు నేను డిస్కస్ చేశాను. అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఇలాగే ఈ ట్రాన్స్క్రిప్ట్ కూడా నేను షేర్ చేయడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ చూస్తే కనుక దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా నేను క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి అందించడం జరిగింది. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఈ ఛానల్లో, ఈ ప్రీమియం ఛానల్ వాళ్ళకి. సో అలాగే 4 ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అని చెప్పి వాళ్ళకి ఒక డాక్యుమెంట్, ఒక రీసెర్చ్ రిపోర్ట్ లాంటిది ఒకటి తయారు చేసి ఇవ్వటం. సో అలాగే మిగతా చాలా కంపెనీస్ గురించి కూడా నేను ఇందులో ఇలాగా హ్యాండ్మేడ్ క్యాలిక్యులేషన్స్ కానివ్వండి, డిఫరెంట్ వాల్యుయేషన్స్ మెథడ్స్ ఉంటాయి కదా మనకి, గ్రహం క్యాలిక్యులేషన్, ఇంట్రెన్సిక్ వాల్యూ, ఆ తర్వాత ఫ్రీ క్యాష్ ఫ్లో యూజ్ చేసి డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్స్, అలాగే మనకి మోనిష్ పబ్రే క్యాలిక్యులేషన్ చేసేది ఇంట్రెన్సిక్ వాల్యూ. సో ఇవన్నీ కూడా నేను ఈ ఛానల్లో నేను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉంటుంది లెర్నింగ్ పర్పస్ కోసం. ఓకే, సో అది ఫ్రెండ్స్, మీరు కూడా ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఇంట్రెస్టెడ్గా ఉంటే డెఫినెట్లీ మీరు కూడా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సబ్స్క్రైబ్ సర్వీసెస్ తీసుకోవచ్చు. ఓకే, సో దానికోసం మీరు నాకు ఈమెయిల్ చేయండి. సో ఈమెయిల్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ దీని గురించి, దీని యొక్క బిజినెస్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ కంపెనీ ఏంటంటే, సో నేను మీకు డిస్కషన్ చేస్తాను కొద్దిగా బిజినెస్ మోడల్ మీద, మనం కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ తీసుకుందాం. సో ఇక్కడే అసలు గేమ్ మనం కంటిన్యూ అవ్వచ్చా లేదా అనేది ఈ బిజినెస్ మోడల్ మీద డిపెండ్ అయ్యేది. సో మెయిన్ ఏంటంటే అయాన్ ఎక్స్చేంజ్ అనే కంపెనీ ఏంటంటే టోటల్ వాటర్ సొల్యూషన్స్ అనమాట. సో వాటర్ ఇండియన్ కంపెనీ ఇది. సో ఇదేంటంటే వాటర్ సొల్యూషన్స్ ఇస్తుంది అనమాట, వాటర్ అండ్ ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ఇస్తుంది. సో టోటల్ వాటర్ అనమాట. సో ఈ వాటర్ ప్యూరిఫై చేయటం, ఆ తర్వాత వేస్ట్, ఈ వాటర్ లోంచి వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అలాగే వేస్ట్ టు ఎనర్జీ, సో ఇవన్నీ కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కంప్లీట్ వాటర్ సొల్యూషన్స్ అనమాట. అంటే మీరు ఇప్పుడు ఇండస్ట్రియల్ వాటర్ ఉందనుకోండి, ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ అనేది ట్రీట్ చేస్తుంది. లేకపోతే ఇప్పుడు మీరు చూసినట్లయితే, ఇంతకుముందు కూడా నేను డిస్కస్ చేశాను, మారుతి సుజుకి యాన్యువల్ రిపోర్ట్స్లో కూడా నాకు కనిపించింది. సో వాళ్ళు
ఈ యొక్క ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీనెస్ కోసం ఏంటంటే వాళ్ళు వాటర్ని రీయూజ్ చేస్తున్నారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్స్లో ఫ్లషెస్ ఉంటాయి, సో ఫ్లషెస్లో మనం రీయూజ్ చేసిన వాటర్ లేకపోతే ఇండస్ట్రియల్ రీయూజ్ చేసిన వాటర్ని మనం యూజ్ చేయొచ్చు. సో ఇది చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ అలాగే మనం ఇప్పుడు చూస్తున్నాం డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, లేకపోతే మనం డైలీ యూజ్ చేసుకోవడానికి వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాటర్ స్కేర్సిటీ మనకి చాలా సిటీస్లో ఉంది. సో వాటర్ని సీ వాటర్ని డిసానలైజ్ చేయటం కానివ్వండి, సీ వాటర్ని మనం యూస్ చేసుకుంటాం కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రియల్ వాటర్ని మనం పొల్యూటెంట్స్ నుంచి క్లియర్ చేయటం కానివ్వండి. సో ఇలాగ నెంబర్ ఆఫ్ ఏరియాస్లో ఈ కంపెనీ పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూద్దాం ఇండియా ఈజ్, సో ఇది మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్. సో ఇక్కడ చూడండి నేను హైలైట్ చేయడం కూడా జరిగింది. సో ఈ అయాన్ ఎక్స్చేంజ్ అనే కంపెనీ ఏం చేస్తుంది అంటే టోటల్ వాటర్ అండ్ ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్కి యూస్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి ఆఫర్స్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ వాటర్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ వేస్ట్ టు ఎనర్జీ టు ఇండస్ట్రీస్, ఓకే, అండ్ మున్సిపల్ కోఆపరేషన్స్. ఓకే, సో ఇదేంటంటే సో వాటర్ అండ్ ఎన్వైరన్మెంటల్ సొల్యూషన్స్ని మనకి చూడండి ఇక్కడ మీరు వాటర్ అండ్ ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ టు హోమ్స్, హోటల్స్, హాస్పిటల్స్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంట్రీ వైడ్ నెట్వర్క్ ఆఫ్ ఛానల్ పార్ట్నర్స్ అండ్ సర్వీస్ ఫ్రాంచైజెస్. ఓకే, సో ఇలాగా హోటల్స్ కానివ్వండి, హోమ్స్కి కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే ఒక కంపెనీస్కి కానివ్వండి, అలాగే ఇండస్ట్రీస్కి కానివ్వండి, సో ఇలాగా ఇది ఈ సొల్యూషన్స్ అన్నింటినీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి నేను ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు హైలైట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఇట్ క్యాటర్ టు ఇండస్ట్రీస్, ఇన్స్టిట్యూషన్స్, హోమ్స్, కమ్యూనిటీస్ టు ప్రొవైడ్ వాటర్, వేస్ట్ వాటర్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ఎఫిషియంట్లీ. ఓకే, సో ఇదన్నమాట ఈ కంపెనీ మెయిన్గా చేసేది. సో ఇక్కడ ఒక చిన్న గ్లాన్స్ చేద్దాం ఈ కంపెనీ యొక్క. సో ఇది అర్థమైంది కదా మీకు వాటర్ సొల్యూషన్స్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ చూద్దాం మనం ఈ కంపెనీ ఈ బిజినెస్ మోడల్ సస్టైనబులా, లేకపోతే ఈ బిజినెస్ మోడల్కి విజన్ ఉందా లేదా అనేది చూడండి. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఇన్ ద వరల్డ్ టుడే. సో అర్థమైంది కదా మనకి మనమే ఎక్కువ వాటర్ని కన్స్యూమ్ చేస్తున్న కంట్రీ. సో మనకి 17% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఉంది, బట్ అందులో 4% ఆఫ్ వరల్డ్స్ వాటర్ రిసోర్సెస్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి. సో కంప్లీట్గా మనం చూసినట్లయితే ఇండియాలో వాటర్ డెఫిషియంట్. సో మనకు నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఏంటంటే మనం వాటర్ని రీయూస్ చేసుకోవచ్చు, లేకపోతే పొల్యూటెడ్ వాటర్ని క్లియర్ వాటర్ చేసుకోవచ్చు, అలాగే ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ని మనం రీయూస్ చేయడానికి ఇలాంటి టెక్నాలజీస్ మనకి చాలా అవసరం. ఓకే, సో వేస్ట్ వాటర్ మార్కెట్ ఇన్ ఇండియా ఈజ్ ప్రొజెక్టెడ్ టు గ్రో అట్ 12% CAGR. ఓకే, సో కమింగ్ ఫైవ్ ఇయర్స్లో మనకి దగ్గర దగ్గర ఈ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనేది 12% CAGRతో గ్రో అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ద కాన్సెప్ట్ ఆఫ్ సీ వాటర్ డిసాలినేషన్, ఓకే, డిసాలినేషన్ అండ్ హ్యాస్ బిల్ట్ వెరీ లార్జ్ అండ్ ఇంప్రెసివ్ రిఫరెన్సెస్ ఓవర్ ద ఇయర్. సో ఈ కొంతకాలం క్రితం నుంచి ఏమవుతుందంటే ఈ డిసాలినేషన్ ప్రాసెస్ మన ఇండియాలో డెవలప్ చేస్తున్నారు. సో మనందరికీ తెలుసు వాటర్ క్రైసిస్ ఎంత బిగ్ సో మనకి అర్బనైజేషన్ వల్ల, ఈ డిఫరెంట్ ఇండస్ట్రీస్ వల్ల మనకి రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా లేక, సో పొల్యూటెంట్స్ ని మనం చూస్తూ ఉంటాం, మనం లేక్స్ లోను రివర్స్ లోను సీ లోను వదిలేయటం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పెద్ద వాటర్ పొల్యూషన్ ప్రాబ్లం అనేది ఉంది, అండ్ అలాగే మనకి వాటర్ స్కేర్సిటీ కూడా ఉంది. సో ఈ కంపెనీకి ఏంటంటే ఒక మంచి పొజిషన్ లో ఉంది ఈ కంపెనీ. ఈ యొక్క ఆపర్చునిటీస్ ఈ వాటర్ పొల్యూషన్ అనేది, లేకపోతే వాటర్ స్కేర్సిటీ అనే ఒక ప్రాబ్లమ్ ని సో క్లియర్ చేయడానికి ఈ కంపెనీకి మంచి ఆపర్చునిటీ అనేది ఉంది. సో ఈ కంపెనీకి డెఫినెట్లీ ఈ కంపెనీ కాదు ఈ కంపెనీ ఈ సేమ్ సెక్టర్లో ఉన్న డిఫరెంట్ కంపెనీస్కి కూడా డెఫినెట్లీ ఒక క్లియర్ విజన్ అయితే ఉంది, ప్రోడక్ట్కి సస్టైనబిలిటీ ఉంది. సో కమింగ్ ఇయర్స్లో మనం ఈ వాటర్ డెఫిషియన్సీని, వాటర్ పొల్యూషన్ని, వాటర్ స్కేర్సిటీని ఫైట్ చేయాలంటే సో ఇలాంటి కంపెనీస్ ఈ సెక్టర్లో ఈ కంపెనీస్ యొక్క అవసరం మనకి డెఫినెట్లీ ఉంది. సో అది మనం ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్. సో డీప్గా ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్లోకి వెళ్దాము. సో నేను మీకు చూపిస్తాను ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో మనకు క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇది ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్. సో ఇక్కడ విజన్ చూడండి టు బీ ద లీడర్ ఇన్ అవర్ బిజినెస్ విచ్ ఈస్ సో వైటల్ టు పీపుల్ లివ్స్ అండ్ ద ఎన్వైర్మెంట్. సో మన మనుషులకు కానివ్వండి, ఎన్వైరన్మెంట్కి కానివ్వండి, సో ఈ బిజినెస్ చాలా అవసరమైనది బిజినెస్. అండ్ వీళ్ళ విజన్ ఏంటంటే ఈ బిజినెస్లో వీళ్ళు లీడర్ అవ్వాలనుకుంటున్నారు. సో అది చాలా పాజిటివ్
పాజిటివ్ స్టేట్మెంట్. అలాగే మీకు ఇక్కడ నేను కంప్లీట్ వాటర్ సొల్యూషన్స్ అనేది చూపిస్తాను మీకు వీళ్ళ. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇండస్ట్రీస్ నుంచి వాటర్ రావటం, అలాగే ఈ ఇండస్ట్రీస్ నుంచి వీళ్ళు వాటర్ మన హోమ్స్కి, ఇక్కడ ఇండస్ట్రీస్ వాటర్ని క్లియర్ చేయటం, అలాగే ఇక్కడ మనం చూడండి, సో ఇక్కడ హోమ్స్ అపార్ట్మెంట్స్లోకి వాటర్ ఇవ్వడం, అలాగే మున్సిపాలిటీస్కి క్లియర్ వాటర్ సప్లై చేయటం, అలాగే రూరల్ ఏరియాస్లో క్లియర్ వాటర్ సప్లై చేయటం. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే సర్ఫేస్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. ఓకే, అలాగే ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే అలాగే మన ఇండస్ట్రీస్ కానివ్వండి, వీటికి క్లియర్ వాటర్ సప్లై చేయటం వీళ్ళు ఈ కంపెనీ చేస్తుంది. ఓకే, సో ఇది ఈ కంపెనీ చూడండి, ఇండస్ట్రీస్కి, హోమ్స్కి, ఆ తర్వాత కమ్యూనిటీస్కి, రూరల్కి, అలాగే ఇన్స్టిట్యూషన్స్కి, వీళ్ళందరికీ కూడా సింగిల్ వాటర్ ట్రీట్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు, సో ఇక్కడ చూడండి, లీడింగ్ ద వే టువర్డ్స్ ఎ సర్క్యులర్ ఎకానమీ. సో సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటంటే, మనం వాటర్ని కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాటర్ని, రిసోర్సెస్ని రిడ్యూస్ చేసుకుంటాం, రీయూస్ చేసుకుంటాం అండ్ రీసైకిల్ చేసుకుంటాం. సో అయాన్ ఎక్స్చేంజ్ యొక్క వేరియస్ టెక్నికల్ క్యాపబిలిటీస్, సో త్రీ మెయిన్ ఫిగర్స్ మీద, త్రీ మెయిన్ సెక్టర్స్ మీద ఇది ఫోకస్ చేస్తుంది. ఫస్ట్ ఇంజనీరింగ్ సెక్టర్, ఆ తర్వాత ఇంజనీరింగ్ సెక్టర్, ఆ తర్వాత కెమికల్ సెక్టర్, ఆ తర్వాత కన్జ్యూమర్ ప్రొడక్ట్ సెక్టర్. సో ఈ మూడు సెక్టర్లు ఏంటో చూద్దాం. సో ఈ త్రీ సెక్టర్స్ కూడా ఈ కంపెనీ ఏంటంటే, ఈ త్రీ సెక్టర్స్ని యూస్ చేసుకొని ఒక క్లియర్ వాటర్ సొల్యూషన్ని మన ముందు ప్రొవైడ్ చేస్తుంది. సో విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. సో ఇక్కడ మనం చూద్దాం ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో క్లియర్గా. ఓకే, సో ఇక్కడ చూద్దాం చూడండి, ఈ కంపెనీ బిజినెస్ రెవెన్యూ అండ్ మిక్స్, ఇంజనీరింగ్, నేను మీకు మీతో డిస్కస్ చేసినట్లు ఇంజనీరింగ్, ఆ తర్వాత కెమికల్స్, ఆ తర్వాత కన్స్యూమర్ ప్రొడక్ట్. సో ఇక్కడ మనకి రెవెన్యూస్ మాట్లాడినట్లయితే కనుక 56% ఆఫ్ రెవెన్యూస్ అనేది ఇంజనీరింగ్ సెక్టర్ నుంచి వస్తుంది. సో ఇంజనీరింగ్ సెక్టర్ అంటే ఏంటో మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. అలాగే కెమికల్స్, సో ఈ మనం వాటర్ ప్యూరిఫైయింగ్కి కొన్ని కెమికల్స్ వాడతారు, సో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆ కెమికల్ సెగ్మెంట్ నుంచి 35% రెవెన్యూస్. అలాగే కన్స్యూమర్ ప్రొడక్ట్స్, సో మనకి లాబొరేటరీస్కి కొన్ని సొల్యూషన్స్ కానివ్వండి, వాటర్ ఫిల్టర్స్ కానివ్వండి, లేకపోతే ఇలాగ ఫిల్టర్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కింద వస్తే దానికి మనకి 9% అనేది రెవెన్యూస్ అక్కడ నుంచి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇది ఏంటంటే, ఈ కంపెనీ 1964లో ఏర్పడడం జరిగింది. ఓకే, సో ఇది లీడర్ ఇన్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ సొల్యూషన్స్ అండ్ కేటర్స్ టు వేరియస్ ఇండస్ట్రీస్, హోమ్స్ అండ్ కమ్యూనిటీస్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లే ఇది లీడర్. సో ఈ సెగ్మెంట్లో, వాటర్ ప్యూరిఫైయింగ్ సెగ్మెంట్లో ఇది లీడర్. సో డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, అలాగే ఎన్వైరన్మెంటల్గా పొల్యూట్ అయిన వాటర్ కానివ్వండి, సో ఇవన్నిటిలో కూడా ఇది క్లియర్ చేయడంలో, ఈ క్లీన్ చేయడంలో, లేకపోతే సప్లై చేయడంలో ఇది మంచి కంపెనీ. అలాగే ఈ కంపెనీకి 6 మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అక్రాస్ ఇండియా అండ్ బంగ్లాదేశ్లో ఒకటి, యుఏఈలో కూడా ఒకటి ఉంది. ఓకే, సో ఇప్పటి వరకు 1 lakh గ్లోబల్లీ, 500+ ఇన్ కోర్ సెక్టర్స్. ఓకే, ఇన్స్టాలేషన్స్, సో 1 lakh దాకా ఇది ప్లాంట్స్ని కానివ్వండి, లేకపోతే వీళ్ళ 1 lakh ప్లాంట్స్ని ఇది ఇన్స్టాలేషన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ఈ కంపెనీ మన ఇండియాలోనే కాకుండా ఇండియాతో పాటు బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక, ఆ తర్వాత సింగపూర్, అలాగే ఒమాన్, సో అలాగే యుఏఈ, అలాగే యుఎస్ఏ అండ్ యూరోప్లో కూడా ఈ కంపెనీ యొక్క ప్రెజెన్స్ ఉన్నాయి. జనరల్గా 30%, ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే 30% ఆఫ్ ద రెవెన్యూస్ మనకి అవుట్ సైడ్ నుంచి వస్తున్నాయి, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, అబ్రాడ్ నుంచి వస్తున్నాయి. సో ఇంటర్నేషనల్ రెవెన్యూస్ మనకి 30% రెవెన్యూస్ వస్తున్నాయి, అలాగే రిమైనింగ్ 70% మనకి ఇండియాలో ఉన్న రెవెన్యూ. సో గోయింగ్ హెడ్ ఏంటంటే, వీళ్ళు 50% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 50% రెవెన్యూస్ ఫ్రమ్ గ్లోబల్గా, అలాగే లోకల్గా 50% రెవెన్యూస్ ఫ్రమ్ ఇండియా. సో ఈ మెయిన్ రెవెన్యూ మిక్స్లో వీళ్ళకి మెయిన్ మార్జిన్స్ వస్తుంది, మార్జిన్ బిజినెస్ ఏంటంటే అబ్రాడ్, మనకి గ్లోబల్గా గ్లోబల్ బిజినెసెస్ నుంచి ఎక్కువ మార్జిన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతం 30-50% వరకు ఈ గ్లోబల్ బిజినెస్ గ్రో అవుతుంది కాబట్టి, సో వీళ్ళ మార్జిన్స్ అనేవి గోయింగ్ హెడ్ ఇంప్రూవ్ అవుతాయి అనేది చెప్తున్నారు. ఓకే, సో వీళ్ళ మార్కీ క్లయింట్స్, సో సమ్ ఆఫ్ ద క్లయింట్స్ ఎవరంటే ఎన్టీపీసీ, ఎన్పీసీ, రిలయన్స్, ఐఓసీఎల్, జేఎస్డబ్ల్యూసీ, ఎల్ఎన్టీ, ఎస్ఆర్ గ్రూప్, ఐఆర్సీటీసీ, బిహెచ్ఈఎల్, టాటా గ్రూప్, వీళ్ళందరూ ఇండస్ట్రియల్ క్లయింట్స్. అలాగే ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్ వచ్చేసి లీలా హాస్పిటల్స్, ఇది మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, తాజ్ హోటల్స్, హాలిడే ఇన్,
హయాత్ రిజెన్సీ, ఒబరాయ్ హోటల్స్, అపోలో హాస్పిటల్స్, ఎస్కాట్ ఇన్స్టిట్యూట్, అలాగే డిఎల్ఎఫ్, పూర్వాంకర, వీళ్ళు ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్. ఓకే, అలాగే ఇంటర్నేషనల్ క్లయింట్స్ వచ్చేసి కార్గిల్, టెక్నిప్ ఫ్రాన్స్, ఆ తర్వాత యూనిలివర్ గ్రూప్, అలాగే థిసన్ క్రూప్ గ్రూప్, అలాగే జాకోబ్స్, కవాసకి, మిత్సుబిషి, పిడిఓ ఒమన్, ఓకే, పెట్రోలియం డెవలప్మెంట్ ఆఫ్ ఒమన్, ఆ తర్వాత ఎమిరేట్స్ స్టీల్, ఓకే, అలాగే ఐకేపీపీ ఇండోనేషియా. సో వీళ్ళు గ్లోబల్ క్లయింట్స్, ఇంటర్నేషనల్ క్లయింట్స్. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ ఈ కంపెనీ చూద్దాం. సో కంపెనీ కరెంట్లీ 55 ఇయర్స్ అయిపోయింది ఈ కంపెనీ యొక్క మనకి ఆపరేషన్స్లోకి వచ్చి ఈ కంపెనీ. సో ఇక్కడ ఇందాక మనం డిస్కస్ చేసినట్లు ఇంజనీరింగ్ సెక్టర్ మనకి 56% ఇంజనీరింగ్, కెమికల్స్ 35%, అలాగే కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 9%, అలాగే జియోగ్రఫీ ఇందాక నేను డిస్కస్ చేశాను కదా. సో దగ్గర దగ్గర 30% మనకి ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తున్నాయి, 70% మనకి డొమెస్టిక్ నుంచి వస్తున్నాయి. సో మనకి ఈ ఎక్స్పోర్ట్స్, ఈ ఎక్స్పోర్ట్ అండ్ డొమెస్టిక్ బిజినెస్ 50-50% గ్రో అవడానికి ఫ్యూచర్లో ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ కంపెనీ 55th ఇయర్లో ఉంది ఆపరేషన్స్. సో గ్లోబల్ ఎక్స్పాండ్ ఉంది ఇందులో. సో దీనికి ఏంటంటే వన్ స్టాప్ వాటర్ సొల్యూషన్ అనమాట, వాటర్ అండ్ నాట్ నాన్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్. ఓకే, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. సో అలాగే ప్రీ ట్రీట్మెంట్ టు ప్రాసెస్ వాటర్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, అలాగే జీరో లిక్విడ్ డిశ్చార్జ్, సీవేజ్ ట్రీట్మెంట్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, సీ వాటర్ డిసాలినేషన్, ఇవి సమ్ ఆఫ్ ద సొల్యూషన్స్ అనమాట. సో ఇంకొకసారి చూద్దాం. ప్రీ వాటర్ ప్రాసెస్ కొన్ని ఇండస్ట్రీస్కి సో కొంత వాటర్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. సో అది ప్రీ ట్రీట్మెంట్ ప్రాసెస్ అది. ఆ తర్వాత వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, రీసైక్లింగ్ వాటర్, ఆ తర్వాత జీరో లిక్విడ్ డిశ్చార్జ్, అలాగే సీవేజ్ ట్రీట్మెంట్, ఓకే, అలాగే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, అలాగే సీ వాటర్ డిసాలినేషన్, ఇవి కొన్ని సొల్యూషన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ కొన్ని కంపెనీ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. సో కెమికల్స్ నుంచి కూడా దీనికి కొన్ని రెవెన్యూస్ ఉంటాయని. సో అందులో అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్, స్పెషాలిటీ కెమికల్స్ ఫర్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, సో అవి ఉంటాయన్నమాట. కెమికల్స్ కూడా యూస్ చేసి మనం వాటర్ ప్యూరిఫై చేస్తాం కదా. సో అవి ఏంటంటే అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ అనమాట, అలాగే స్పెషాలిటీ కెమికల్స్. ఓకే, సో అలాగే ఈ కంపెనీ మెయిన్ మీకు చెప్తాను, దగ్గర దగ్గర 50 పేటెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు హైలైట్ ఆల్రెడీ చేశాను నేను ఈ ఇన్ఫర్మేషన్. ఓకే, అండర్లైన్ చేస్తాను. ద కంపెనీ హ్యాస్ ఓవర్ 50 పేటెంట్స్ టు క్రెడిట్ అండ్ 100 ప్రొడక్ట్స్ ఫర్ కమర్షియలైజేషన్. సో మెయిన్ ఏంటంటే ఈ 50 పేటెంట్స్ ఉన్నాయి కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఈ కంపెనీ హ్యాస్ 2 ఫెసిలిటీస్ ఫర్ R&D అండ్ 2 అప్లికేషన్స్ అండ్ 2 టెస్టింగ్ సెంటర్. సో R&D మీద కూడా చాలా హైగా ఫోకస్ చేస్తున్న కంపెనీ. సో ఇది కూడా చాలా మనకి పాజిటివ్. కంపెనీకి గ్లోబల్ ప్రెజెన్స్ ఉంది, ఓకే, మేజర్ సిటీస్లో, అలాగే సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్స్, డీలర్ నెట్వర్క్స్ కూడా 100 ఉన్నాయి. సో అలాగే ద కంపెనీ ఎక్స్పోర్ట్స్ టు ఆఫ్రికా, జపాన్, మిడిల్ ఈస్ట్, రష్యా, సౌత్ ఈస్ట్ ఏషియా, యూరప్, యూకే, యూఎస్ఏ, కెనడా అండ్ నైబరింగ్ కంట్రీస్. ఓకే, సో ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రెజెన్స్లో ఉన్న కంపెనీ. ఓకే, సో మేనేజ్మెంట్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో అలాగే ఈ కంపెనీ కొన్ని చూడండి, ఇవి కొన్ని లొకేషన్స్, కంపెనీ యొక్క లొకేషన్స్. సో మెయిన్గా ఆఫ్రికా, ఏషియా, తర్వాత మిడిల్ ఈస్ట్, తర్వాత యుఎస్ఏ, కెనడా. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ వచ్చేసినట్లయితే మనకు ఒమాన్లో ఒకటి, ఆ తర్వాత ఇండియాలో ఒకటి, ఆ తర్వాత బంగ్లాదేశ్లో ఒకటి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. ఓకే, సో ఇక్కడ చూద్దాం మనం వీళ్ళ ప్లాంట్స్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ మహారాష్ట్రలో ఉంది, ఆ తర్వాత కెమికల్ ఫెసిలిటీ మనకి తెలంగాణలో ఉంది, అలాగే హోజూర్ తమిళనాడులో మనకి స్టాండర్డ్ సిస్టమ్స్ యొక్క ప్లాంట్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఆ తర్వాత మెంబ్రెయిన్ ప్లాంట్ మనకి గోవాలో ఉంది, ఓకే, స్టాండర్డ్ సిస్టమ్స్ ప్లాంట్ గోవాలో ఉంది, అలాగే ఈఓయు ఇంజనీరింగ్ డిజైన్ ఫెసిలిటీ మనకి మహారాష్ట్రలో ఉంది, అలాగే రెజిన్ ఫెసిలిటీ, వాటర్ నాన్ వాటర్. సో ఇది అంకలేశ్వర్ గుజరాత్లో ఉంది. ఓకే, సో ఇక్కడ చూద్దాం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ R&D, అలాగే మనకి ఈ గవర్నమెంట్తో కూడా ఇది చాలా యొక్క రికగ్నిషన్ ఉంది. సో రికగ్నైజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఓకే, సో ప్రొడక్ట్స్ అప్లికేషన్స్ అండ్ టెస్టింగ్ సెంటర్ విత్ న్యూమరస్ పేటెంట్స్ టు దేర్ క్రెడిట్. సో ఓవర్ 50 పేటెంట్స్, అలాగే ఓవర్ 100 ప్రొడక్ట్స్ లాంచ్డ్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేసాం. సో ఇవి సమ్ ఆఫ్ ద వీళ్ళకి ఉన్న కొన్ని అవార్డ్స్. ఓకే, సో చూడండి, లాట్ ఆఫ్ అవార్డ్స్ కూడా వీళ్ళు గెలుచుకున్నారు.
సో కీ స్ట్రెంగ్స్ చూద్దాం, ఇక్కడ కొన్ని కీ స్ట్రెంగ్స్ చూద్దాం. డిజైన్, ఇంజనీరింగ్, సప్లై, వాటర్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, ఓకే. సో ఇది అలాగే లార్జెస్ట్ వన్ స్టాప్ షాప్ వాటర్ సొల్యూషన్ ప్రొవైడర్ ఇన్ ఏషియా, ఓకే. సో ఏషియాలోనే ఇది వన్ స్టాప్ వాటర్ సొల్యూషన్స్ ప్రొవైడర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ఓకే. సో అలాగే గ్లోబల్ ఫుట్ ప్రింట్ ఉంది, లైక్ వీ డిస్కస్డ్ బిఫోర్, ఓకే. సో ఫోర్త్ వచ్చేసి 50 ఇయర్స్ ఆఫ్ పాన్ ఇండియా ప్రెసెన్స్. సో 50 ఇయర్స్ అవుతుంది ఈ కంపెనీ, 54 ఇయర్స్, ఓకే. అలాగే పాన్ ఇండియా ప్రెసెన్స్ త్రూ అవుట్ ఇండియా మనం దీని యొక్క ప్రెసెన్స్ ఉంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కెమికల్స్ అవి కూడా ISO సర్టిఫికేట్స్, OHSAS సర్టిఫికేట్స్, ఓకే. సో సర్టిఫైడ్ కెమికల్స్ అన్నమాట. అలాగే 24/7 సపోర్ట్ కూడా ఈ కంపెనీకి ఉంది. అంటే మనకి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క కెమికల్స్ కానివ్వండి, వీటి యొక్క సపోర్ట్ ఉంటుంది కదా. సో అవి కూడా 24/7 సపోర్ట్, ఓకే. ఫ్యూచర్ స్ట్రాటజీ చూడండి. సో ఫ్యూచర్ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే మున్సిపల్ ప్రాజెక్ట్స్లో వీళ్ళు ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయటం, లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయటం. సో వెరీ గుడ్ స్ట్రాటజీ ఇది మనకి, ఓకే. ఆ తర్వాత కెమికల్స్, సో ఎక్స్పోర్ట్ కెమికల్స్ని మనకి యుఎస్ యూరోప్కి ఎక్స్పోర్ట్ చేయటం. ఆ తర్వాత కన్స్యూమర్ ప్రొడక్ట్స్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో కానివ్వండి, ఇనిషియేషన్ బై ద గవర్నమెంట్ టు ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే. ఈ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఓకే. ఆ తర్వాత ఈ యొక్క ఇంజనీరింగ్ సెక్టర్ చూడండి, ఇంక్రీస్డ్ అప్లికేషన్ కవరేజెస్ ఇన్ రెసిడెన్స్ మెంబ్రేన్స్, ఓకే. సో గవర్నమెంట్ తరపు నుంచి లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ మొదలవుతున్నాయి, ఒక చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. సో స్వచ్ఛ భారత్ లాగా, అలాగే మనకి నల్ టు జెల్ అని చెప్పి, సో ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి. సో అవి కూడా మనకి ఈ కంపెనీకి హెల్ప్ఫుల్ అవుతాయి. సో రెసిడెన్స్ ఫర్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, ఓకే. సో కంటిన్యూడ్ R&D డెవలప్మెంట్, అలాగే ఈ ఫోకస్ ఆన్ ఎక్స్పెన్షన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్. సో ఇవి వీళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్, ఓకే. సో ఇక్కడ చూడండి, సో ఇది ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో మనకి చూపించారు ఎలాగా వీళ్ళు చేస్తున్నారు అనేసి, ఓకే. సో ఇక్కడ చూడండి మనకి మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాసెస్ వాటర్, ఆ తర్వాత ప్రాసెస్ అప్లికేషన్ విత్ రెజిన్ మెంబ్రేన్స్, ఆ తర్వాత ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, తర్వాత డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్. సో ఇలాగే ఇవన్నీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేసేది. సో ఇక్కడ మనం చూసాం కదా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కింద ఏంటంటే ఇండస్ట్రీస్కి, ఆ తర్వాత మున్సిపాలిటీస్కి, ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్కి, వాటికి యొక్క సర్వీసెస్ ఉంటాయి కదా. సో అవి ప్రొవైడ్ చేయటం 56% రెవెన్యూస్ అక్కడ. సో ఇండస్ట్రియల్ కెమికల్స్ నుంచి రెసిన్స్, కెమికల్ సెగ్మెంట్లో రెసిన్స్, వాటర్ ట్రీట్మెంట్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, కన్వెన్షనల్ రెసిన్స్, స్పెషాలిటీ రెసిన్స్, ఇవి డిఫరెంట్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ కెమికల్ ప్రొడక్ట్స్, కెమికల్స్ కింద అది మనకి 35% రెవెన్యూస్ వస్తుంది. సో కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కింద మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఫిల్టర్స్ కానివ్వండి, లేకపోతే ఏవైనా సెడిమెంటేషన్ ప్రాసెస్లో యూజ్ చేసే ఫిల్టర్స్ కానీ, అవి రీఫిల్స్ కానీ, ఫిల్టర్స్ యొక్క క్యాండిల్స్ ఉంటాయి చూడండి, వాటి రీఫిల్స్ కానీ ఇవన్నీ మనకి కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కింద వస్తాయి. సో అందులో రిటైల్ అంటే మనకి హౌసెస్కి ప్రొవైడ్ చేయటం, లేకపోతే ఆ ఫిల్టర్స్ని ఇన్స్టిట్యూషన్కి ప్రొవైడ్ చేయటం, లేకపోతే రూరల్ ఏరియాస్లోకి ఆ ఫిల్టర్స్ని ప్రొవైడ్ చేయటం. సో ఇవన్నీ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కింద వస్తాయి, ఓకే. సో ఇక్కడ ఒక సింపుల్గా వాళ్ళు అవి ఇది వర్క్ ఫ్లో ప్రాసెస్ చూపించారు. సో రా వాటర్ ట్రీట్ చేస్తారు, వాటర్ ట్రీట్మెంట్ 1, వాటర్ ట్రీట్మెంట్ 2, అలాగే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, అలాగే స్పెషాలిటీ కెమికల్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఓకే. సో ఇవి సమ్ ఆఫ్ ద కెమికల్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నవి. సో ఇది ఒక కంప్లీట్ ఒక స్కిమాటిక్ అన్నమాట. సో మనకి ఏమంటారు, ఒక వర్క్ ఫ్లో అంటారు కదా, ఓ వర్క్ ఫ్లో అన్నమాట ఇది, ఓకే, ఫ్లో చార్ట్ లాగా. సో ఇక్కడ చూద్దాం మనం ఇంజనీరింగ్ కంపెనీ ఇక్కడ చూడండి, రెవెన్యూస్ చూడండి కంపెనీ, ఓకే. సో ఇక్కడ ఈ కంపెనీ ఇండస్ట్రీస్ అని మనం అనుకున్నాం కదా, ఇంజనీరింగ్ సెగ్మెంట్ ఇండస్ట్రీస్ క్యాటర్ చేస్తుందని లైక్ ఇక్కడ మనం డిస్కస్ చేసాం చూడండి. సో ఓకే, ఇండస్ట్రీస్కి, మున్సిపాలిటీస్కి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్కి, ఓకే. సో అలాగే ఇక్కడ చూడండి, సో ఇట్ క్యాటర్స్ టు డైవర్స్ ఇండస్ట్రీస్ లైక్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ, కొంత మనకి వేదాంత కూడా ఈ కాంట్రాక్ట్ వచ్చింది, అలాగే ఇంతకుముందు మనం రీసెంట్గా వేదాంత కాంట్రాక్ట్ వచ్చింది, అలాగే శ్రీలంకలో ఒక 900 crore ప్రాజెక్ట్ వచ్చింది, ఓకే. సో అలాగే పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ ఇండస్ట్రీస్, పవర్, స్టీల్, ఆటో, షుగర్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, పల్ప్ అండ్ పేపర్, టెక్స్టైల్, సిమెంట్, ఓకే, ఫుడ్ అండ్ బెవరేజెస్, ఓకే. సో ఇవన్నీ వేరియస్ ఇండస్ట్రీస్, ఓకే. సో ప్రాజెక్ట్స్ స్టాండ్ చూడండి, ఇక్కడ డీమినరలైజేషన్ ప్లాంట్ ఫర్ థర్మల్ పవర్ స్టేషన్, ఓకే.
సో ఇవి సమ్ ఆఫ్ ద క్లయింట్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం ఇందులో కొన్ని క్లయింట్స్ గురించి. సో కెమికల్స్ ఎక్కడ మనకి చూడండి, కెమికల్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ చూడండి, ఆశా ఇండియా ఓకే గ్లాస్, ఆ తర్వాత షుగర్ ధరంపూర్ షుగర్, ఆ తర్వాత జెమ్ గ్రూప్ అంట, సిమెంట్లో ఏసీసీ అంబుజా, అలాగే ఫుడ్ అండ్ బెవరేజెస్లో హెడ్సన్ కేడీఐఎల్, హాస్పిటల్స్లో అపోలో హాస్పిటల్స్, రియల్ ఎస్టేట్లో డిఎల్ఎఫ్ పూర్వంకర్, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం మనం. ఓకే సో ఇది సో ఇంజనీరింగ్ ఓఎం అండ్ సర్వీసెస్లో మనకి చూద్దాము. సింగిల్ సోర్స్ రెస్పాన్సిబిలిటీ సేవ్స్ కస్టమర్స్ ఎక్స్పెన్సెస్ మ్యాన్ పవర్ సూపర్విజన్ అండ్ హెసల్ ఆఫ్ మెయింటైనింగ్ ఫెసిలిటీస్ ఇన్ హౌస్. ఓకే సో యాన్యువల్ మెయింటెనెన్స్ కానివ్వండి, సో మెయింటెనెన్స్ ఉంటాయి కదా, వీళ్ళు ఏదైనా ప్రొడక్ట్స్ సప్లై చేసిన తర్వాత అవి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మోర్ దాన్ 1500 ట్రైన్డ్ సర్వీసెస్ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళ దగ్గర. సో అది కూడా ఒక మంచి అసెట్ వీళ్ళకి. సో రేంజ్ ఆఫ్ సర్వీసెస్ ఇంక్లూడ్ వాటర్ మేనేజ్మెంట్ సర్వీస్, ఓకే ఓకే, తర్వాత ఫీజిబిలిటీ అండ్ పైలట్ ప్లాంట్ స్టడీస్. ఓకే సో ఇలాగా ఇవన్నీ కూడా వేరియస్ సర్వీస్ కానీ, సో వేరియస్ ట్రీట్మెంట్ వెల్ సర్వీసెస్ అనమాట. ఓకే సో అలాగే ఇంజనీరింగ్ సైడ్లో మనకి ఈ బిజినెస్ దగ్గర దగ్గర 5-7% గ్రో అవుతుంది. ఓకే సో ఇప్పటి వరకు ఇది 8-10% గ్రో అయింది 2015 నుంచి 2020 వరకు. ఓకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఆన్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా ఇస్ సెట్ టు ఇంక్రీజ్ బై 83% ఓవర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్. ఓకే సో అది అలాగే వాటర్ డిమాండ్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో అట్ 21% సిఏజీఆర్లో. సో కమింగ్ ఇయర్స్లో కూడా ఇదే నెంబర్ 21% సిఏజీఆర్తో గ్రో అవడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్లో చూడండి, ఇండియాలో 60% ఆఫ్ ఇండస్ట్రియల్ వాటర్ ఈజ్ ట్రీటెడ్. ఓకే సో ఇక్కడ కూడా మనకి 40% వాటర్ ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే సో వాటర్ ట్రీట్మెంట్ సెక్టర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఫాస్టర్ దెన్ వాటర్. ఓకే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనే ఈ కాన్సెప్ట్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనేది వాటర్ ట్రీట్మెంట్ కన్నా కూడా ఫాస్ట్గా గ్రో అవడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సో రీయూజ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో అట్ ఏ సిఏజీఆర్ ఆఫ్ 20%. ఓకే సో వాటర్ రీయూజ్ అనమాట మనకి, వాటర్ యూజ్ అనే కాన్సెప్ట్ మనకి గ్రో దగ్గర 20%తో గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మేక్ ఇన్ ఇండియా యొక్క ఇనిషియేటివ్స్ కూడా వీళ్ళకి హెల్ప్ఫుల్ అవుతున్నాయి. అలాగే ఇందాక నేను చెప్పాను కదా, నమామి గంగా అని చెప్పి, లేకపోతే మనకి జెల్ టు నల్ అని చెప్పి, సో ఇలాంటి కొన్ని గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ కూడా మనకి యూస్ఫుల్ అవుతాయి ఈ కంపెనీకి. ఓకే సో ఇది కెమికల్స్. సో కెమికల్స్ ఏంటంటే మనకి ట్రీట్మెంట్ కొన్ని ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు స్పెషాలిటీ కెమికల్స్ రెజిన్స్ ఈ కంపెనీ తయారు చేస్తుంది ఫర్ వాటర్ ట్రీట్మెంట్ అనమాట. సో కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే కూలింగ్ వాటర్ ట్రీట్మెంట్స్లో కానివ్వండి, కోయాగ్యులేషన్, ఫ్లాక్యులేషన్, మెంబరైన్ క్లీనింగ్, సో ఇలాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి వాటర్లో మనకి. సో అవన్నీ వాటికి కెమికల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ కెమికల్స్ను కూడా వీళ్ళు తయారు చేస్తారు. అలాగే వాటర్ సాఫ్ట్నింగ్ అనేది ఉంటుంది. సో వాటర్ సాఫ్ట్నింగ్, స్కేల్ రిమూవల్, సో ఇలాంటి కొన్ని అవసరాలు ఉంటాయి వాటర్ని ప్రీ ట్రీట్మెంట్ చేయడం కోసం. సో అంటే వాటర్ని ట్రీట్ చేసి ఇండస్ట్రీస్లో యూస్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అండ్ బెవరేజెస్లో కానివ్వండి, ఫార్మసీలో కానివ్వండి, బయోటెక్నాలజీ కానివ్వండి. సో ఫుడ్ అండ్ బెవరేజెస్ అనుకోండి మనకి తెలుసు, జ్యూసెస్లో కానివ్వండి. సో వాటర్ ఏదైనా వాళ్ళు కలెక్ట్ చేసిన వాటర్ని ప్యూరిఫై చేసుకోవాలి. సో అవన్నీ కూడా వాటికి కూడా ఈ కెమికల్స్ అనేది వీళ్ళు తయారు చేస్తారు. సో అది కెమికల్ సెగ్మెంట్స్ నుంచి. ఓకే సో అలాగే ఈ కెమికల్స్ మనకి ప్రాసెసింగ్ ఆఫ్ పేపర్, షుగర్, ఫార్మా రిఫైనరీస్లో కూడా వీళ్ళ యొక్క కెమికల్స్ని యూస్ చేస్తున్నారు. సో రెవెన్యూస్ కూడా కన్సిస్టెంట్ అప్ ట్రెండ్లో ఉన్నాయి. ఓకే అలాగే ఈ కెమికల్ రెజిన్స్ కూడా మనకి సర్టిఫైడ్ రెజిన్స్. ఓకే సో రెజిన్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ కలర్, ఓడర్, ఆర్గానిక్స్, నైట్రేట్, ఐరన్, ఫ్లోరైడ్, ఆర్సెనిక్ అండ్ టానిన్. సో ఈ రెజిన్స్ మనకి కలర్ తీసేయటానికి, స్మెల్ తీసేయటానికి, అలాగే కొన్ని కెమికల్స్ ఏవైతే వాటర్లో డిపాజిట్ అయ్యి ఉన్నాయో వాటిల్ని తీసేయటానికి యూస్ చేస్తున్నారు. ఓకే సో ఇది కెమికల్ దాని గురించి. సో కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ గురించి చూసినట్లయితే ఇండస్ట్రియల్ సెక్టర్ టు హోమ్స్, హోటల్స్, స్పాస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, ల్యాబొరేటరీస్, రియాలిటీ సెక్టర్, ఆ తర్వాత డిఫెన్స్. సో వీటన్నిటిలో కూడా వీళ్ళ యొక్క కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారు. సో ఇదేంటంటే వాటర్ ఫర్ డ్రింకింగ్ అండ్ యూజ్ ఇన్ కిచెన్స్ అండ్ క్యాంటీన్స్. సో ఏదైతే కిచెన్స్లోను క్యాంటీన్స్లోను మనం వాటర్ యూస్ చేస్తాం, సో వాటిల్ని ప్యూరిఫై చేయడానికి. అలాగే సాఫ్ట్ అండ్ వాటర్ ఫర్ బాతింగ్ అండ్ లాండ్రీ. సో లాండ్రీలోకి మనం వాషింగ్ పర్పస్ కానివ్వండి, బాతింగ్ పర్పస్ కానివ్వండి, సో వాటర్ సాఫ్ట్నింగ్ ఉంటుంది కదా, సో వాటికి కూడా మనం యూస్ చేస్తాం. అలాగే హీటింగ్, కూలింగ్ వాటర్ సర్క్యూట్స్కి కూడా మనం ఇలా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ వాడుతున్నారు.
మనకి స్విమ్మింగ్ పూల్ వాటర్ ఫిల్టరేషన్ కూడా ఈ యొక్క కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఉండదు. సో ఇక్కడ చూడండి, నాన్ ఎలక్ట్రికల్ ప్యూరిఫైయర్స్ అని చెప్పి, వాటర్ సాఫ్ట్నర్స్ అని చెప్పి, అలాగే ఆర్ఓ ప్యూరిఫైయర్. సో ఇవి సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ వీళ్ళు అందిస్తుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఇది ఈ కంపెనీ యొక్క జనరల్ గా బిజినెస్ మోడల్ గురించి. సో త్రీ మెయిన్ సెగ్మెంట్స్, ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, త్రీ మెయిన్ సెగ్మెంట్స్. సో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ సెగ్మెంట్, ఆ తర్వాత మనకి ఇంజనీరింగ్ సెగ్మెంట్ లోంచి 56% రెవెన్యూస్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత కెమికల్ సెగ్మెంట్, సో కెమికల్ సెగ్మెంట్ నుంచి మనకి 35%, అలా ఈ కన్స్యూమర్ ప్రొడక్ట్స్. సో ఇందాక చూసాం మనం కన్స్యూమర్ ప్రొడక్ట్స్ నుంచి దగ్గర దగ్గర 9% రెవెన్యూస్ వస్తున్నాయి. ఓకే, సో అలాగే మనకి కంపెనీ దగ్గర దగ్గర 30% రెవెన్యూస్ మనకి ఇంటర్నెట్ ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తున్నాయి. సో అలాగే రిమైనింగ్ 70% డొమెస్టిక్ నుంచి వస్తున్నాయి. సో జనరల్లీ స్పీకింగ్ ఏంటంటే, ఈ కంపెనీకి మనకి ఎక్కువ మార్జిన్స్ మనకి ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తాయి. సో గోయింగ్ హెడ్ ఈ కంపెనీ ఏంటంటే 50% ఆఫ్ రెవెన్యూస్ మనకి గ్లోబల్గా ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తాయి అని చెప్తున్నారు. సో దట్ ఏంటంటే మనకి ఈ మార్జిన్స్ అనేవి బాగుంటాయి అనేది ఇది. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీతో ఇక్కడ మాట్లాడతాను. సో ఇది ఎర్నింగ్స్ రిపోర్ట్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ మీతో నేను డిస్కస్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవి కూడా నేను ఒక స్క్రీన్ షాట్స్ తీసి గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఓకే, సో అదే తీసుకుంటాను నేను ఇక్కడ ఫస్ట్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సో చెన్నై వాటర్ షార్టేజ్ సిచ్యువేషన్ లాగే మనకి అటువంటి సిచ్యువేషన్స్ వస్తే ఈ కంపెనీకి ఎటువంటి లాభాలు ఉన్నాయి అని అడిగారనమాట క్వశ్చన్. సో మేనేజ్మెంట్ నుంచి ఏంటంటే, వీ ఎక్స్పెక్టెడ్ ఇంక్రీజ్డ్ ఫ్లో ఆఫ్ ఆర్డర్స్. ఓకే, సో అది చెన్నై మూలంగానే కాదు, బట్ వీఆర్ ఫేసింగ్ సిగ్నిఫికెంట్ వాటర్ స్ట్రెస్ అక్రాస్ ద కంట్రీ. సో మనకి వాటర్ స్ట్రెస్ అనేది త్రూఅవుట్ కంట్రీ అనేది విజిబుల్గా ఉంది. సో రెసిడెన్షియల్ ప్లేసెస్ కానివ్వండి, ఇండస్ట్రియల్ స్పేసెస్ నుంచి. ఓకే, సో దానివల్ల ఈ కంపెనీకి ఆర్డర్ ఫ్లోస్ అనేవి చాలా హెవీగా ఉంటాయి అనేది వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. అండ్ సమ్ ఆఫ్ ద సమ్మరీ నేను మీకు చెప్తాను. ఈ కంపెనీ సమ్మరీ కొద్దిగా అంటే ఎర్నింగ్స్ కాల్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ గోత్రూ అవటం జరిగింది. సో ఇక్కడ కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది మీతో నేను షేర్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ చూడండి, దగ్గర దగ్గర నెక్స్ట్ క్వార్టర్స్లో మనకి దగ్గర దగ్గర 50% సేల్స్ గ్రోత్ అనేది జనరేట్ అవటండి. కమింగ్ క్వార్టర్స్లో మనకి 50% సేల్స్ రేట్ అనేది జనరేట్ అవడానికి, రెవెన్యూస్ జనరేట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మోర్ దాన్ 50%. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, ఈ కంపెనీ స్టీల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇవన్నీ కూడా బిడ్స్ దగ్గర దగ్గర 6,000 crores యొక్క బిడ్స్ అనేవి వీళ్ళు బిడ్స్ అప్లై చేయడం జరిగింది. సో అది హ్యూజ్ నెంబరు. ఓకే, అలాగే మనం డిస్కస్ చేసుకున్నట్లు 30% మనకి రెవెన్యూస్ ఇంటర్నేషనల్ నుంచి రాబోతున్నాయి. సో అవే వీళ్ళ గైడెన్స్ ఏంటంటే 50% అవుతాయి కమింగ్ ఇయర్స్లో. ఓకే, సో కమింగ్ క్వార్టర్స్లో ఏంటంటే మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అవడానికి ట్రై చేస్తున్నారని చెప్తున్నారు. ఓకే, సో అలాగే మిక్స్ డిఫరెంట్ ఆర్డర్ మిక్సెస్ వల్ల మనకి మార్జిన్స్ అనేవి క్వార్టర్ ఆన్ క్వార్టర్ మార్జిన్స్ కంపేర్ చేస్తే ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి. సో దాని గురించి మనకి వాళ్ళు ఏం చెప్పారంటే, రాదర్ దెన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మనకి ఏంటంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిపోర్ట్స్ కన్నా మనకి ఓవరాల్ రిపోర్ట్స్, మనకి ఇయర్ ఆన్ ఇయర్ రిపోర్ట్స్ అనేవి చూస్తే మనకి క్లియర్ ఐడియా వస్తుందని చెప్తున్నారు. సో అలాగే డిమాండ్ మనకి యుఎస్ నుంచి, అలాగే యూరప్ నుంచి మనకి ఈ కంపెనీకి ఎక్కువ డిమాండ్ అనేది వీళ్ళు చూస్తున్నారని చెప్తున్నారు. దగ్గర దగ్గర కెపాసిటీ యూటిలైజేషన్ దగ్గర దగ్గర 80% వీళ్ళు కెపాసిటీ యూటిలైజేషన్ లో ఉన్నారని చెప్తున్నారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే, మెంబ్రేన్ ప్లాంట్, అలాగే డిసాలినేషన్ ప్లాంట్. ఓకే, సీ వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ వీళ్ళు కంట్రీలోనే, అలా కాదు ఏషియాలోనే ఫస్ట్ డిసాలినేషన్ ప్లాంట్ ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది. అది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి 30% కెపాసిటీ యూటిలైజేషన్స్ మాత్రమే చేస్తున్నారు. సో గోయింగ్ హెడ్ ఇది కెపాసిటీ యూటిలైజేషన్స్ ఇంక్రీజ్ అవుతాయని చెప్పారు. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ద, అలాగే ఆర్హౌస్ ఇన్హౌస్ ఆర్ఎండ్ ఫోకస్, అలాగే స్పెషాలిటీ కెమికల్స్, అలాగే మనకి ఈ ప్రొడక్ట్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా గోయింగ్ హెడ్ మనకి మంచి రెవెన్యూస్ ఇస్తాయి అని చెప్తున్నారు. సో జనరల్గా వీళ్ళు మార్జిన్స్ గురించి డిస్కస్ చేయలేదు. ఓకే, బట్ ఏంటంటే ఇంజనీరింగ్ సెక్టర్ ఏదైతే వీళ్ళ సెక్టర్ ఉందో అక్కడ నుంచి ఎక్కువ మార్జిన్స్ వస్తాయని చెప్తున్నారు. సో దగ్గర దగ్గర 56% రెవెన్యూస్ మనకి ఇక్కడ వస్తున్నాయి కాబట్టి, సో గోయింగ్ హెడ్ కూడా మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ రెవెన్యూస్ కూడా మనకి ఇంజనీరింగ్ సెగ్మెంట్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇంజనీరింగ్ సెగ్మెంట్కి వన్ ఆఫ్ ద హైయెస్ట్ మార్జిన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఈ కంపెనీ మార్జిన్స్ అనేవి గ్రో చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది ఇప్పుడు మనం కొంత నేను మీకు వీటి యొక్క క్యాష్ పొజిషన్, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి క్యాలిక్యులేట్ చేసి ఉన్నాయి స్క్రీనర్లో. ఓకే,
బట్ నేను కూడా పర్సనల్గా కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి మీరు, ఓకే ఇది సో కన్సాలిడేటెడ్ బేసిస్ మీద తీసుకుంటే మంచిది, ఎందుకంటే ఈ కంపెనీకి లాట్ ఆఫ్ సబ్సిడరీస్ ఉన్నాయి వేరే కంట్రీస్లో కూడా. సో కన్సాలిడేటెడ్ బేసిస్ మీద ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రీ క్యాష్ ఫ్లోస్, మనం నెట్ క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేట్, ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఓకే సో మనకి త్రీ స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, ఒకటి బ్యాలెన్స్ షీట్, ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ఓకే సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, అలాగే మన క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో మనకి నెట్ క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అది 1266 చూడదు ల్యాక్స్లో ఉంది. సో మనకి 126 crores. సో అలాగే అందులోంచి మనం పర్చేజ్ ఆఫ్ ప్రాపర్టీ తీసేస్తే మనకి దగ్గర దగ్గర 30 crores మనం తీసేస్తే మనకి దగ్గర దగ్గర 96 crores మనకి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్. సో ఇక్కడ చూడండి మనకి ఇది కూడా క్యాష్ ఫ్లోస్ చూడండి, దగ్గర దగ్గర ఈ ఇయర్ క్యాష్ ఫ్లోస్ చూడండి, మనకి కన్సాలిడేటెడ్ చూపిస్తాను మీకు. సో దగ్గర దగ్గర మనకి 96 ఫ్రీ క్యాష్ ఫ్లోస్. ఓకే సో అలాగే డెట్ కూడా అంతా కూడా దీనికి సేమ్ మన బ్యాలెన్స్ షీట్స్లో లాగే డెట్ కూడా ఉంది. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ నేను మీకు మెట్రిక్స్ చూపిస్తాను. ఈ కంపెనీ యొక్క పిఈ చూడండి 14. సో జనరల్గా లెస్ దెన్ 10-15 కంపెనీస్ ఓకే ఫెయిర్ వాల్యుయేషన్ అనుకోవచ్చు, బట్ మనం పిఈ బేస్ చేసుకునే మనం ఏ డెసిషన్ తీసుకోము. సో పిఈ దగ్గర దగ్గర 15. ఓకే అలాగే ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ చూడండి 10. సో ఇది కూడా ఒక లెస్ దాన్ 10 ఉంటే మనకి ఫెయిర్ వాల్యుయేషన్ లేకపోతే చీప్ వాల్యుయేషన్ అనుకోవచ్చు, ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫ్రీ క్యాష్ ఫ్లో. అలాగే ఈ కంపెనీ ఈవీఏ బిట్టా చూడండి లెస్ దాన్ 6 ఉంది. సో ఇది కూడా ఒక ఫెయిర్ వాల్యుయేషన్ అని మనం అనుకోవచ్చు. ఓకే సో ఇది సమ్ ఆఫ్ ద, అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ చూడండి 3 times ఉంది. సో ఇక్కడ మాత్రం ఈ ప్రైస్ టు బుక్ వాల్యూలో మనకి ఈ కంపెనీ కొద్దిగా మనకి ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ డెట్ టు ఈక్విటీ రేషియో చూడండి 0.4. ఓకే సో 0.4 అండ్ మనం జనరల్గా 5.5 కానివ్వండి, లెస్ దాన్ 1 ఉంటే మంచిదని మనం అనుకుంటాం. ఓకే సో 0.38 అనేది మన మన లిమిట్స్లోనే ఉంది. ఓకే సో అలాగే కొన్ని ఇంపార్టెంట్ మెట్రిక్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే సో ఈ కంపెనీ చూడండి దగ్గర దగ్గర మనకి ఓవరాల్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా 10%తో గ్రో అవుతుంది. సో అది వెరీ గుడ్ సైన్. అలాగే ఈ కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా నార్త్ వర్డ్స్ ఆఫ్ 15%. సో 15% అబోవ్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో అది కూడా చాలా మంచిది. ఓకే సో ఇక్కడ మనం మార్జిన్స్ గురించి చూద్దాం. సో మార్జిన్స్ చూడండి కాన్స్టెంట్గా మనకి ఇక్కడ నుంచి, సో చూడండి 6 పోనీ ఇది వదిలేస్తే కూడా 7-9% మార్జిన్స్ మనకు వస్తున్నాయి. సో 2015లో మనకి 7%, తర్వాత 2016లో 8, 17లో 8, 2018లో మనకి 7, అలాగే 2019లో 8%. సో ఇప్పుడు ట్రైలింగ్ 12 months చూసుకున్నట్లయితే 9%. ఓకే సో మార్జిన్స్ అనేవి కాన్స్టెంట్గా ఉన్నాయి, బట్ మేనేజ్మెంట్ కామెంటరీ ప్రకారంగా నేను మీతో డిస్కస్ చేసిన దాని ప్రకారంగా మార్జిన్స్ అనేవి ఫ్యూచర్లో గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది చెప్తున్నారు. ఓకే సో అది పాజిటివ్ సైన్. ఓకే సో ఇవి కొన్ని పారామీటర్స్. సో మనం డెట్ టు ఈక్విటీ రేషియోస్ డెట్ కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను మీకు స్టాండలోన్ చూపిస్తున్నాను. స్టాండలోన్ చూసినట్లయితే మనకి డెట్ టు ఈక్విటీ 0.2 ఉంది. సో డెట్ దగ్గర దగ్గర 85 crores ఉంది. సో క్యాష్ ఫ్లో మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మనకి దగ్గర దగ్గర 75 లాస్ట్ టైం. ఓకే సో మీరు ఏదైనా చూడొచ్చు, పర్లేదు కన్సాలిడేటెడ్ కూడా చూసుకోవచ్చు, పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. ఓకే కన్సాలిడేటెడ్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ ఏంటంటే మనకి సేల్స్ ఫిగర్ అనేది కన్సాలిడేటెడ్లో చూపించలేదు, అందుకే కంపౌండెడ్ సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్, రిటర్న్ ఆన్ ఈక్విటీస్ ఇవి కంపౌండెడ్లో కనపడలేదు అనుకుంటా, అందుకని స్టాండర్లోన్లో చూపిస్తున్నాను. సో సేమ్ చూడండి దగ్గర దగ్గర ఇక్కడ కూడా ఉంది 10% సేల్స్ గ్రోత్ మనకి, అలాగే ప్రాఫిట్ గ్రోత్ కూడా హెల్దీగా ఉంది, అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా హెల్దీగా ఉంది. ఓకే సో పర్వాలేదు మనకి. అలాగే డెట్ కొద్దిగా ఇక్కడ కన్సాలిడేటెడ్ బేసిస్లో డెట్ ఎక్కువ ఉంది మనకి 0.4. సో ఫ్రీ క్యాష్ ఫ్లో 10 times. ఓకే సో ఈ డీటెయిల్స్ మనం డిస్కస్ చేసాం. ఓకే సో ఇక్కడ చూడండి నేను ఇంకో కంపారిజన్ చేస్తాను. ఈ కంపెనీకి డైరెక్ట్ కాంపిటేటర్ వచ్చేసి మనకి వాటెక్ వాబాగ్. సో ఈ కంపెనీ గురించి చాలాసార్లు మన ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ ఈ కంపెనీ గురించి చాలాసార్లు నన్ను అడిగారు. సో సింపుల్ కంపారిజన్స్, కొన్ని కంపారిజన్స్ చేస్తాను నేను. ఓకే సో ఆ కంపారిజన్స్ ప్రకారంగా మనకి ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ
అయాన్ ఎక్స్చేంజ్ బెటరా లేకపోతే వాటెక్వా బ్యాగ్ బెటరా అనేది మనకి అర్థమవుతుంది. ఓకే, సో మీరు ఏదైనా బేసిస్ తీసుకోవచ్చు, పర్లేదు, కన్సాలిడేటెడ్ కానీ స్టాండ్ అలోన్ బేసిస్ తీసుకోండి, సేమ్. ఓకే, సో ఇక్కడ నేను రెండు కన్సాలిడేటెడ్ బేసిస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూసాం కదా ఇందాక పీ ఆల్మోస్ట్ సేమ్ ఉంది, బట్ ఈ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్, ఓకే, అది గమనించండి. ఆ తర్వాత ఈ కంపెనీ యొక్క ఈవీ ఎబిట్ చూడండి. సో ఈవీ ఎబిట్ ఫ్రెండ్స్ లో మనకి ఎక్స్పెన్సివ్. ఓకే, ఆ తర్వాత ఈ కంపెనీ యొక్క మార్జిన్స్ మెయిన్ గా నేను మీకు ఫోకస్ చేయాలి చెప్పాలనుకున్నది ఏంటంటే మార్జిన్స్. సో ఈ కంపెనీ యొక్క మార్జిన్స్ మనకి వాటెక్ వాబాగ్ యొక్క మార్జిన్స్ అనేవి మనకి కొద్దిగా బెటర్గా ఉన్నాయి ఈ కంపెనీ అయాన్ ఎక్స్చేంజ్ మీద. ఓకే, సో అయాన్ ఎక్స్చేంజ్ కూడా చూడండి, ఇక్కడ మనకి దగ్గర దగ్గర ఇందాక మనం డిస్కస్ చేసినట్లు 8%, 7%, 9% అనేది ఉంది. సో వాటెక్ వాబ్యాగ్ యొక్క మార్జిన్స్ అనేవి అయాన్ ఎక్స్చేంజ్ మీద బెటర్గా ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క మెయిన్ ఏంటంటే కొంత డైవర్సిఫికేషన్ కూడా ఉంది ఈ కంపెనీకి. ఓన్లీ వాటర్ ట్రీట్మెంట్ వాటర్ సొల్యూషన్స్ కాకుండానే కొంత డైవర్సిఫికేషన్ కూడా ఉంది. సో దాని రీజన్స్ ప్రకారంగా మనకి దీని యొక్క మార్జిన్స్ కొద్దిగా బాగున్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, బట్ మార్జిన్స్ చూడండి, ఒక 1 or 2 points మనకి మార్జిన్స్ అనేవి దాని మీద బాగున్నాయి. బట్ అయాన్ ఎక్స్చేంజ్ యొక్క దీని యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా దీనికి 5%, తర్వాత 5 to 6% వేరీ అవుతున్నాయి. సో అయాన్ ఎక్స్చేంజ్ కూడా దగ్గర దగ్గర నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ మనకి చూడండి ఇప్పుడు ఇంప్రూవ్ అవడం జరిగింది, 6%. సో మార్జిన్స్ లో ఏంటంటే 1 or 2 basis points మనకి వాటెక్ వాబాగ్ అనేది బెటర్గా అనిపిస్తుంది. ఓకే, సో బట్ మోర్ ఓవర్ ఇక్కడ వాటెక్ వాబాగ్ మీరు చూసినట్లయితే కొంత సేల్స్ గ్రోత్ అనేది అంత గమనీయంగా అంత కాన్స్టెంట్ గా లేదు. కంపౌండెడ్ సేల్స్ గ్రోత్ లైక్ 10% మనకి కంపెనీ ఎలా అయితే ఉందో అలా లేదు. అండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా నెగిటివ్స్ లో ఉంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, సో ఏదైనా మీరు కంపెనీని కంపేర్ చేస్తున్నప్పుడు, ఏదైనా సేమ్ సెక్టర్ లో ఉన్న కంపెనీస్ ని మీరు కంపేర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ మీరు తప్పకుండా చూడాలి. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ బేసిస్ లో మనకి అయాన్ ఎక్స్చేంజ్ అనేది ఫార్ బెటర్ గా ఉంది. ఓకే, సో అండ్ డెట్ పొజిషన్స్ చూద్దాం. సో డెట్ కూడా ఇక్కడ ఈ కంపెనీ చూడండి, ఇక్కడ మన మీ క్యాష్ చూపించడం మర్చిపోయాను. సో ఈ క్యాష్ చూడండి, క్యాష్ మనకి 275 crores ఉంది, అలాగే డెట్ 86 crores ఉంది స్టాండ్ అలోన్ బేసిస్ మీద. అలాగే ఈ కంపెనీ చూడండి, డెట్ చూడండి 434 ఉంది. ఓకే, సో ఇది కొద్దిగా హ్యూజ్. క్యాష్ అనేది కూడా చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ మనం డెట్ టు ఈక్విటీ రేషియో ప్రకారంగా చూసినట్లయితే స్టాండ్ అలోన్ బేసిస్ మీద, సో ఈ కంపెనీకి 0.2, అలాగే ఈ కంపెనీకి దగ్గర దగ్గర 5 ఉంది. సో ఇక్కడ కూడా మనకి అయాన్ ఎక్స్చేంజ్ అనేది ఒక బెటర్ పిక్. ఓకే, సో ఇలాగ డిఫరెంట్ మెట్రిక్స్ వేసి చూడటం, డిఫరెంట్గా నేను అన్ని మెట్రిక్స్ ని కన్సిడర్ చేసి మెయిన్ మనకి సేల్స్ గ్రోత్, ఆ తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీస్, అలాగే కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ వీటి బేసిస్ మీద, డెట్ పొజిషన్స్ బేసిస్ మీద, క్యాష్ ఫ్లో బేసిస్, కాన్స్టెంట్ క్యాష్ ఫ్లోస్ మనకి ఈ అయాన్ ఎక్స్చేంజ్ లో మనకి లాస్ట్ మనకి మీరు కాన్స్టెంట్ ఒక క్యాష్ ఫ్లోస్ మీరు చూడొచ్చు. సో కాన్స్టెంట్ ఎందుకంటున్నాను చూడండి, లాస్ట్ ఇయర్ 75, ఆ తర్వాత 50, లాస్ట్ యావరేజ్ 3 ఇయర్స్ మనం చూసినట్లయితే కనుక దగ్గర దగ్గర యావరేజ్ గా మనకి 80 ఉంది ఇక్కడ. అలాగే లాస్ట్ 5 ఇయర్స్ లో మనకి దగ్గర దగ్గర 55 crores, అలాగే లాస్ట్ 10 ఇయర్స్ లో మనం చూసినట్లయితే 33 crores. సో ఈ కంపెనీ కంటిన్యూస్ గా మనకి పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ని జనరేట్ చేస్తుంది. సో విచ్ ఇస్ మోర్ రిలేటివ్లీ మోర్ స్టేబుల్ బిజినెస్ కంపేర్డ్ టు వాటెక్ వాబాగ్. సో వాటెక్ వాబాగ్ మనకు చూడండి, లాస్ట్ 10 ఇయర్స్ లో -277 ఫ్రీ క్యాష్ ఫ్లోస్, లాస్ట్ 5 ఇయర్స్ లో -325 క్యాష్ ఫ్లోస్, అలాగే లాస్ట్ 3 ఇయర్స్ లో -126 క్యాష్ ఫ్లోస్. సో ఇంకా ఇది పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ లోకి రాలేదు. సో ఈ ఈలాగా వేరియస్ సెగ్మెంట్స్ ని మనం కంట్రోల్, వేరియస్ పారామీటర్స్ ని మనం కన్సిడర్ చేసిన తర్వాత మనకి అయాన్ ఎక్స్చేంజ్ అనేది బెటర్ పిక్ గా అనిపిస్తుంది. మోర్ ఓవర్ ఏంటంటే అయాన్ ఎక్స్చేంజ్ యొక్క మేనేజ్మెంట్ కామెంటరీలో కానివ్వండి, వీళ్ళ ఎర్నింగ్స్ మీకు చూపించాను కదా, సో ఎర్నింగ్స్ ట్రాన్స్క్రిప్ట్ మొత్తం నేను చదవటం జరిగింది. సో దీని బేసిస్ మీద ఏంటంటే వీళ్ళకి ఆపర్చునిటీ అనేది హ్యూజ్ గా ఉంది. బట్ వీళ్ళేంటంటే వీళ్ళ యొక్క మార్జిన్స్ ని కాంప్రమైజ్ అవ్వకుండా వీళ్ళ యొక్క బిడ్స్ అనేవి వీళ్ళు టేకప్ చేస్తున్నారు. సో అది పాజిటివ్, సో ఒక పాజిటివ్ ఫ్యాక్టర్, ఎందుకంటే ఆపర్చునిటీస్ అనేది హ్యూజ్ గా ఉంది. సో అలాంటప్పుడు బెటర్ మార్జిన్స్ ని కంపెనీ ఏదైతే బెటర్ మార్జిన్స్ పొందుతుందో, సో అలాంటి కాంట్రాక్ట్స్ ని వీళ్ళు సైన్ చేయడం అనేది ఒక మంచి థింగ్. అలాగే రీసెంట్ గా వీళ్ళకి వచ్చిన కాంట్రాక్ట్స్ కొన్ని వేదాంత నుంచి, అలాగే శ్రీలంక కాంట్రాక్ట్ దగ్గర దగ్గర 900 crores కాంట్రాక్ట్, సో ఈ ఇయర్ లో దగ్గర దగ్గర మనకి 500 to 600 వరకు క్రోర్స్ యొక్క ప్రాజెక్ట్స్ మనకి ఫినిష్ అయిపోతాయి. సో అలాగే ఈ కంపెనీ పైప్ లైన్ స్ట్రాంగ్ ఉంది, స్ట్రాంగ్
టీమ్ స్ట్రాంగ్ మనకి పైప్లైన్ ఉంది, అంటే పైప్లైన్ అంటే బిడ్స్ కానివ్వండి, కాంట్రాక్ట్స్ కానివ్వండి స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇలా వేరియస్ రీజన్స్ మీద మనకి అయాన్ ఎక్స్చేంజ్ అనేది ఒక బెటర్ పిక్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇది బిజినెస్ మోడల్ గురించి డిస్కస్ చేసాం. ఆ తర్వాత సస్టైనబుల్ బిజినెస్ మోడల్ లేదా చూసాము డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్, అలాగే వీళ్ళ యొక్క వేరియస్ సెగ్మెంట్స్ గురించి మనం అండర్స్టాండ్ చేసుకున్నాం. అలాగే ఫైనాన్షియల్ అనాలిసిస్ చేసాం, మనకి డెట్ టు ఈక్విటీ రేషియోస్ అన్ని బాగున్నాయి, క్యాష్ ఫ్లోస్ బాగున్నాయి, రిటర్న్ ఆన్ ఈక్విటీస్ బాగున్నాయి, అలాగే వాల్యుయేషన్స్ పరంగా మనం అంటే ఓవరాల్గా పీఈ బుక్ వాల్యూ, ఆ తర్వాత ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో, ఈవీఏ బిట్టా, పైపైన వాల్యుయేషన్స్ చూసాము. ఓకే, సో అలాగే నేను ఈ కంపెనీ యొక్క క్లియర్ వాల్యుయేషన్స్ మాత్రం చూపిస్తాను మీకు. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో వీళ్ళ క్యాలిక్యులేషన్స్తో సహా. ఓకే, సో ఈ ఇది కంపెనీ అయాన్ ఎక్స్చేంజ్, మీకు ఊరికే దీని ఈ ఫైల్ చూపిస్తాను. సో ఇక్కడ నేను ఈ ఇలాగ క్యాష్ ఫ్లోస్ని బేస్ చేసుకుని వాల్యూస్ తీయటం జరిగింది, ఇంట్రెన్సిక్ వాల్యూ. సో ఓకే, సో వాల్యుయేషన్స్ పరంగా చూసినట్లయితే ఈ కంపెనీ ఇప్పుడు ఫెయిర్ వాల్యుయేషన్ లేదా చీప్ వాల్యుయేషన్లో అవైలబుల్గా ఉంది. సో ఎగ్జాక్ట్ నెంబర్ నేను మీకు చెప్పను. సో ఇక్కడ మీకు నేను మీకు 4-5 times చూపించాను. సో మీకు కనుక వాల్యూ కనపడి ఉంటే ఓకే ఫైన్. ఓకే, సో బట్ ఎగ్జాక్ట్ వాల్యూ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నేను కేవలం మన ఈ సబ్స్క్రైబర్స్తోనే, ప్రీమియం సబ్స్క్రైబర్స్తోనే షేర్ చేసుకుంటాను. సో ఎందుకంటే కొన్ని డిస్క్లైమర్ ఇష్యూస్. ఓకే, సో అలాగే ఈ కంపెనీ చూద్దాం మనం. మనకి దగ్గర దగ్గర 50% ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్రమోటర్స్ దగ్గర ఉంది. సో ఎవరు కూడా ప్లెడ్జింగ్ చేయలేదు. బట్ వాటెక్ వాబాగ్ చూడండి, దగ్గర దగ్గర మనకి ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసి 25%, అందులో 12% ప్రమోటర్స్ అనేవి హోల్డ్ ప్లెడ్జింగ్లో ఉంది. సో అలాంటి ప్రాబ్లం ఏది మనకి అయాన్ ఎక్స్చేంజ్లో లేదు. ఓకే, సో అది కూడా అయాన్ ఎక్స్చేంజ్కి ఒక పాజిటివ్. సో ఈ కంపెనీ మనకి రాకేష్ జుంజున్ వాళ్ళ దగ్గర దగ్గర 6% ఆఫ్ హోల్డింగ్, రాకేష్ జుంజున్ 5% ఆఫ్ ద హోల్డింగ్ మనకి రాకేష్ జుంజున్ వాళ్ళ గారు ఈ కంపెనీని హోల్డ్ చేస్తున్నారు. ఓకే, సో ప్రమోటర్ హోల్డింగ్ దగ్గర దగ్గర నో ప్లెడ్జింగ్. సో ఓకే, సో ఇక్కడ చూద్దాం మనం. సో ప్రమోటర్స్ దగ్గర దగ్గర 44% హోల్డింగ్, ఆ తర్వాత ఎఫ్ఐఎస్ 0.29%, ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ దగ్గర దగ్గర 4.5%. ఓకే, సో ఇన్సూరెన్స్ వాళ్ళు దగ్గర దగ్గర 0.68%, అలాగే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన లాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర 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 50% ఉంది. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ద హైలైట్స్ ఈ కంపెనీ గురించి. సో ఇంకా డీప్గా కూడా ఈ కంపెనీ మీద నేను అనలైజ్ చేయడం జరిగింది, కంప్లీట్ యాన్యువల్ రిపోర్ట్, ఆ తర్వాత ట్రాన్స్క్రిప్ట్స్, ప్రీవియస్ అన్నీ కూడా. ఓకే, సో డెఫినెట్లీ మీరు ఈ కంపెనీని కన్సిడర్ చేయండి. సో ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ నేను మీకు చూపిస్తాను. ఓకే, సో మేనేజ్మెంట్ గురించి మనం డిస్కస్ చేయలేదు. ఆర్ఎండి వీళ్ళు దగ్గర దగ్గర 1965 నుంచి వీళ్ళు ఆర్ఎండి చేస్తున్నారు. సో రెండు ఆర్ఎండి ప్లాంట్స్, ఒకటి కెమికల్స్ ఆర్ఎండి వచ్చేసి తెలంగాణలో మన హైదరాబాద్లో, అలాగే ఇంకొకటి మహారాష్ట్ర. ఓకే, సో ఇక్కడ చూడండి మేనేజ్మెంట్ గురించి. సో టాప్ మేనేజ్మెంట్ మిస్టర్ దినేష్ శర్మ, ఆ తర్వాత అంకుర్ పాట్ని, ఆ తర్వాత ఎంపీ పాట్ని, అలాగే ఉదేశి. సో వీళ్ళందరూ కూడా చూడండి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ 2006 నుంచి కూడా 2001-2011 నుంచి కూడా ఈ కంపెనీలో ఉన్నారు. సో సీనియర్ మేనేజ్మెంట్, సో చాలా ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్. ఓకే, సో చైర్మన్, సో ఇక్కడ చూడండి చైర్మన్ అపాయింటెడ్ దగ్గర దగ్గర 1995 నుంచి ఈయన ఇదే కంపెనీలో ఉన్నారు. ఆల్మోస్ట్ మనకి 25 years నుంచి ఇదే కంపెనీలో ఉన్నారు. సో సీనియర్ మేనేజ్మెంట్ అందరూ కూడా, సో ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్. ఓకే, సో అలాగే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మేనేజ్మెంట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ యాన్యువల్ రిపోర్ట్లో అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఈ కంపెనీ గురించి. సో ఫైనాన్షియల్స్ మనం చూసాము, అలాగే కంపెనీ యొక్క కాంపిటీటర్స్ గురించి డిస్కస్ చేసాము, అలాగే కంపెనీ యొక్క బిజినెస్ మోడల్, సస్టైనబిలిటీ గురించి డిస్కస్ చేసాము. సో గోయింగ్ హెడ్ ఈ కంపెనీ, అలాగే ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ కూడా మనం కొద్దిగా చూసాము. సో బట్ ఎగ్జాక్ట్ వాల్యూస్ అవన్నీ కూడా మీరు ఈ పారామీటర్స్ని యూస్ చేసుకుని మీరు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ నుంచి ప్రొజెక్ట్ చేసుకొని ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ తీసుకోవచ్చు. సో ఇందాక మీకు డిస్కస్ చేసినట్లుగానే ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్లో మనకి దందో ఇన్వెస్టింగ్ నుంచి, మోనిష్ బబరాయ్ వాల్యుయేషన్ మెథడ్ నుంచి, అలాగే మనకి డిసిఎఫ్ క్యాలిక్యులేషన్స్ ఇంతకుముందు నేను మీకు చూపించాను ఎలా చేయాలో, సో అది, అలాగే గ్రహం వాల్యుయేషన్, సో ఇవన్నీ కూడా ఒక దగ్గర దగ్గర ఒక 5% రేంజ్లోనే ఒక వాల్యూ అనేది తీసుకురావడం జరిగింది.
సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఎనాలిసిస్ మీకు అర్థమైంది కదా, ఈ టైప్ ఆఫ్ ఎనాలిసిస్ మీరు ఏ కంపెనీలోకైనా యూస్ చేయొచ్చు. సో కాంపిటీషన్, డైరెక్ట్ కాంపిటేటర్స్ మనం వాటెక్వా బగ్ నుంచి అయాన్ ఎక్స్చేంజ్ ఎందుకు బెటర్ అనేది మనం కూడా డిస్కస్ చేసాం. ఇది ఫ్రెండ్స్ నేను ఇవాళ మీతో డిస్కస్ చేయాలనుకున్నది. అలాగే మీకు ఇక్కడ టెక్నికల్స్ కూడా కొద్దిగా చూపిస్తాను, అంటే డీటెయిల్ గా కాదు. సో ఈ కంపెనీ మీరు చిన్న మామూలుగా అబ్జర్వ్ చేసినట్లయితే 300-350 లెవెల్స్ నుంచి సడన్ గా మనకి హ్యూజ్ గా ర్యాలీ రావటం జరిగింది. సో ఈ కంపెనీ దగ్గర దగ్గర చూడండి, మన మే 15th ఆ టైం వరకు కూడా మనకి దగ్గర దగ్గర 350-378 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది. సో అక్కడ నుంచి ఒక డైరెక్ట్ స్ట్రైట్ అప్ మూవ్ మనకి చూడండి, 350 లెవెల్స్ నుంచి దగ్గర దగ్గర మనకి 800 లెవెల్స్ వరకు రన్ అప్ అవడం జరిగింది. ఇప్పుడు కొద్దిగా ఈ రీజియన్ లో కొద్దిగా కన్సాలిడేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించండి. సో ఇక్కడ ఇది చూడండి, మీరు ఇక్కడ వాల్యూమ్స్ చూడండి. సో వాల్యూమ్స్ కూడా ఈ ప్లేస్ లో వాల్యూమ్స్ కూడా చాలా హెవీగా ఉండటం జరిగింది. సో అంటే మనకి ఒక బిగ్ ప్లేయర్ అనేది ఇక్కడ బిగ్ ప్లేయర్ అనే వాళ్ళు ఇక్కడ ఎంటర్ అయ్యారనేది అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, సడన్ మనకి స్పైక్, అలాగే వాల్యూమ్స్ చూడండి. సో ఈ అప్వర్డ్ వాల్యూమ్స్ అన్ని కూడా హెవీగా హ్యూజ్ గా ఉన్నాయి, అంటే పెద్ద బిగ్ ప్లేయర్ ఎవరో ఎంటర్ అయినట్టు మనకు అర్థమవుతుంది. సో ఇది ఈ కంపెనీ గురించి. సో ప్రస్తుతం ఈ కంపెనీ 600 లెవెల్స్ ఆ రేంజ్ లో ఉంది. సో 52 week లో చూసినట్లయితే 335 లెవెల్స్. సో ఒకవేళ మనం ఆ 52 week లో దగ్గర దగ్గర 350 లెవెల్స్ లో ఎంటర్ అయి ఉన్నా కానీ ఇప్పుడు మనకి ఆల్రెడీ మన ఈ డబుల్ అయి ఉంటుంది మన ఇన్వెస్ట్మెంట్. సో అలాగే ఈ కంపెనీ కూడా మనకి 2-3 months లో ఈ మూమెంట్ అనేది రావడం జరిగింది. మే నుంచి ఇప్పుడు మనం సెప్టెంబర్ లో ఉన్నాం. సో మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లో 3-4 months లో మనకి దగ్గర దగ్గర ఈ కంపెనీ అనేది డబుల్ రిటర్న్స్ వచ్చింది. అలాగే మనకి మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ పడిపోతున్న టైంలో ఇది కూడా పడింది. బట్ ఆ తర్వాత దీని యొక్క బౌన్స్ అనేది చాలా ఫినామినల్ బౌన్స్ ఇది. సో డబుల్ అయి ఉంటుంది, అంటే ఎందుకంటే ఇక్కడ ఒక బిగ్ ప్లేయర్ ఈ కంపెనీలో వాల్యుయేషన్ గ్యాప్ ని పసిగట్టి వాల్యుయేషన్ గ్యాప్, అలాగే ఈ ఫండమెంటల్స్ అన్ని కూడా ఈ కంపెనీ బాగుంది అని చెప్పి ఈ కంపెనీలో ఎంటర్ అయ్యారు అనేది నా ఉద్దేశం. ఓకే, సో అది ఫ్రెండ్స్ నేను ఈ కంపెనీ గురించి డిస్కస్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్ ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో పైన కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఈ అనాలిసిస్ గురించి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ గురించి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో ఇలాగే డీటెయిల్గా మీకు ఇంకా వాల్యుయేషన్స్ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక ఈ కంపెనీయే కాదు, సో నేను వేరియస్ కంపెనీస్ ఇలాగా హ్యాండ్ క్యాలిక్యులేషన్స్ కానివ్వండి, ఎక్సెల్ షీట్స్ కానివ్వండి, ఇవన్నీ నేను ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరు నాకు మెయిల్ చేయండి. సో ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. ఓకే, సో అది ఫ్రెండ్స్ నేను ఇవాళ డిస్కస్ చేయాలనుకుంది. మీకు అనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.